ఒరే యాకోబు, క్లాస్ లో గొర్రెల్ని పక్కన చేయండిరా. ఏం బతుకో ఏమో, ఈ కట్టాలు ఎప్పుడు తీరుతాయో ఏదో, మన బతికి ఎప్పుడు చల్లారు. ఏదన్నా అంత దిగంగా మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఏదైనా రేటే ఏదైనా అంత వేసా, మనకు రెక్కడితే గానీ కాదు. పిల్లలేమో పెద్దలు అయిపోతుండ్రు, వాళ్ళు బతుకులేస్తావో ఏటో. ఏంటో పెద్దయినా అంత దిగులు పడమాట. నీకే తెలుస్తుందిరా, నువ్వు చిన్నోడివి. రాజుగారు పన్నులు పెంచుకుంటూ పోతూ పన్ను మీద కొన్ని పీకేస్తున్నాడు. గోరు పన్ను, గోరు పిల్లకి పన్ను, చివరి సీటులో తెరగి పొంది. రాజుగారు సంగతి గాని వస్తాను మాత్రం తప్పుతున్నారా? చక్కయ్య అదే పొట్టి చక్కయ్య కొర్రోడు గాని పన్ను మీద పన్ను పీకేస్తున్నారు. కొన్ని సమాజం ముందులో పోదామంటే గొర్రెలు కాపడాలంటే అంటూ చూస్తాం. ఎవరుంది మనిషి అంటే సమాజం ముందులు అంటే ఈరోజు పెద్దోళ్ళకి ఎలా ఉందిరా? నీ నుంచి మన బతుకలకి విడుదల ఎప్పుడు? కానీ ఏదో ఒక మూల ఒక ఆశ, మెస్ అయ్య వస్తారని మనల్ని వినిపిస్తారని. ఎవరన్నా మెస్ అయ్య రావాలా, కొన్ని పట్టాలా, అప్పుడే మన బతుకు తెల్లారాలా. ఓరే తప్పొచ్చారా, ఆపండిరా ఆపండిరా అన్నప్పుడు మా సార్ చెప్పాడు, మా బాబు చెప్పాడు, ఇప్పుడు మళ్ళా మీరు నష్ట వస్తాయని చెప్తున్నారు. ఏదో నాకైతే నమ్మకం కాదు, ఆయన ఎప్పుడు వస్తాడు ఏం చేస్తాడు. సాంగే సాంగే ఇక మాట్లాడితే కాసేపు పండుగ. ఆ ప్రాంతంలో కొందరు గొర్రెల కాపురలు రాత్రి వేళ తన మందలను కాచుకుని చుండగా అకస్మాత్తుగా దేవదూత వారి దగ్గరికి వచ్చింది. ప్రకాశవంతమైన ఒక దివ్య వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది.
పోదాం, సరే పలాన పోదాం. రాజాది రాజును నేనుండగా వేరొకరు రాజుగా జన్మించుటే అసంభవం. Thank you.
Thank you.